ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులు వీధుల్లో చేరారు. 55 రోజుల పాటు దినమొక్క గండంగా గడిపిన ఉద్యోగులు సీఎం కేసీఆర్ ప్రకటనతో శుక్రవారం డ్యూటీలకెక్కారు. 52 రోజుల పాటు సమ్మె చేసిన ఉద్యోగులు విధుల్లో చేరేందుకు 3 రోజుల పాటు ఎదురుచూశారు. ప్రభుత్వ ప్రకటనతో కరీంనగర్లోని ఆర్టీసీ 1-2 డిపోల్లో అధికారుల నుండి డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీ ఛార్జ్ తీసుకుని విధులు నిర్వహించారు. సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని ఆర్టీసీ జేఏసీ నేతలు స్వాగతిస్తూనే భవిష్యత్తులో సంస్థ బతికేందుకు ప్రభుత్వం తోడ్పాటును అందించాలని ఆకాంక్షించారు. 55 రోజుల తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరారు. 26 డిమాండ్లతో కార్మికులు సమ్మె చేశారు. వివిధ రూపాల్లో ఉద్యోగులు నిరసనలు, ఆందోళనలు చేశారు. సమ్మె ఉద్యమానికి తాత్కాలిక విరామం ప్రకటించిన జేఏసీ ఉద్యోగులు విధుల్లో చేరుతామని ప్రకటించింది. అయినప్పటికీ 3 రోజుల పాటు ప్రభుత్వం నుండి స్పందన రాలేదు. తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. షరతులు లేకుండా విధుల్లో చేరేందుకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కార్మికుల్లో సంతోషం వ్యక్తమైంది. ప్రభుత్వ ప్రకటనతో ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరారు. కరీంనగర్లోని 1-2 డిపోల్లోకి వచ్చిన కార్మికులు, ఉద్యోగులు తమ డ్యూటీ ఛార్జ్ తీసుకుని ఆయా రూట్లలో కండక్టర్, డ్రైవర్లుగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ నేతలు మాట్లాడారు. 55 రోజుల పాటు విరోచితంగా పోరాటం చేసిన ఆర్టీసీ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ మినహా ఇతర రాజకీయ పార్టీలు, ప్రజా విద్యార్థి సంఘాలు ప్రజలు మద్దతు ఇచ్చాయన్నారు. వారికి సందర్భంగా ధన్యవాదాలు చెప్పారు. ఈరోజుతోటి 55 రోజుల సమ్మె సుఖవంతంగా ముగిసింది. ఏది ఏమైనప్పటికీ వీరోచితమైన పోరాటం చేసినటువంటి మా సోదర సోదరిమణులకు కూడా జేఏసీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మా సోదరిమణులు తెగించి పోరాటం చేసినటువంటి ఆ తెగువనైతే వాళ్ళని పూర్తిగా అభినందించాల్సిన విషయం. ఏది ఏమైనా సరే కష్టమున్నా నష్టమున్నా మరి మళ్ళా కేసీఆర్ గారు మరి ఏదైతే మొండి పట్టుదలను వీడి మరి కార్మికుల కోసం మళ్ళీ ఏం ఆలోచన చేసి మరి అందరికీ బేషరతుగా ఉద్యోగాలు తీసుకున్నందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలతో పాటు ముందు ముందు కూడా సంస్థ కోసం మేము ఖచ్చితంగా మా ప్రయత్నం మేము చేస్తాం. డెవలప్మెంట్ కోసం మరి రేట్స్ కూడా పెంచుకోవటువంటి అవకాశం ఇచ్చిండ్రు. సంస్థ కూడా మనకు సుమారు నుండి 20 పైసల చొప్పున పెరిగేటువంటి అవకాశం కూడా కల్పించినందుకు మరి కృతజ్ఞతలు. ఈరోజు మేము అందరం డ్యూటీలో జాయిన్ అవ్వడానికి ఇక్కడ డిపోకు రావడం జరిగింది. మరి నిన్న ప్రభుత్వం ఏదైతే మమ్మల్ని అందరినీ డ్యూటీలో వెళ్ళమని చెప్పేందుకు చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఏదైతే మళ్ళీ నిన్న ముఖ్యమంత్రి గారు ఆర్టీసీని ఇంకా బలోపేతం చేస్తాం, మేము చాలా దానికి కట్టుబడి ఉన్నాం, ప్రైవేట్ పరం చేయమని చెప్పినందుకు చాలామంది కార్మిక లోకం హ్యాపీగా ఉన్నారు. మరి ఏదైతే 20 పైసలు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇచ్చి ఆర్టీసీని ఇంకా 10 కాలాల పాటు బతికించడానికి ప్రయత్నం చేశారో మరొకసారి ముఖ్యమంత్రి గారు కూడా మరి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. మరి ఏదైతే మరి 33 మంది చనిపోయినారో వాళ్ళ ఆత్మలకు మరి ఈరోజు మేము జోహార్లు తెలియజేస్తూ మరి రేపు రాబోయే కాలంలో వాళ్ళ కుటుంబాలకు కూడా మరి ముఖ్యమంత్రి గారు వాళ్ళకు కూడా మా బిడ్డలే వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని చెప్పినందుకు కూడా మేము మరొకసారి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. ఆర్టీసీని బలోపేతం చేసి మరి రేపు రాబోయే కాలంలో మరి ఇంకా మెరుగైన సేవలు ఇచ్చి ప్రజలకు ఇంకా అందుబాటులో సేవలు తీసుకోవడానికి కూడా మరి ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు స్వాగతిస్తూ మేము కూడా ఆ వైపు ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆర్టీసీ ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు జేఏసీ ఆదుకుంటుందని జేఏసీ కరీంనగర్ జిల్లా కన్వీనర్ ఎంపీ రెడ్డి హామీ ఇచ్చారు. కరీంనగర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయమైన 26 డిమాండ్ల సాధన కోసం వివిధ రూపాల్లో ఆందోళనలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హైకోర్టు సూచన మేరకు తాము దిగొచ్చి సమ్మె విరమించినట్లు తెలిపారు. 55 రోజుల పాటు అంకుటిత దీక్షతో కార్మికులు పోరాటాలు చేశారన్నారు. అన్ని వర్గాల మద్దతు తమ సమ్మెకు వచ్చిందని గుర్తు చేశారు. ప్రజా ఒత్తిడితోనే సీఎం కేసీఆర్ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్కు ఈ సందర్భంగా యూనియన్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. దాదాపుగా 56 రోజులు ముగించుకొని ఈరోజు ఉదయం నుండి ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరడం కూడా జరిగింది. 56 రోజులలో ఆర్టీసీ కార్మికులు దాదాపు 31 మంది అమరులైనారు.
వారి కుటుంబాలకు మేము కరీంనగర్ జిల్లా పక్షాన సానుభూతి అలాగే కొంచెం బాధాకరంగా వాళ్లకు న్యాయం చేసే దిశగా కూడా రాష్ట్ర కమిటీ కూడా చూస్తూ ఉంది. రోజు రోజుకు పోరాటంలో ఉధృతం చేసి దాన్ని హైకోర్టుకు తీసుకువెళ్ళడంలో హైకోర్టు ద్వారా దాదాపు 30 రోజులు మేము వేచి చూసి పలు ఉద్యమాలు చేసి మా యొక్క ఉద్యమానికి మరి టీఆర్ఎస్ పార్టీ తప్ప మిగతా పార్టీ రాజకీయ పార్టీలన్నీ మాకు సపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. అలాగే ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, మరి అనుబంధ సంఘాలు, అలాగే ప్రజలు కూడా మాకు సహకరించడం కూడా జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారికి అన్ని రకాల ప్రజలతోటి, విద్యార్థులతో, మరి సంఘాలతోటి, కార్మిక సంఘాలతోటి, ఒత్తిళ్లతోటే, అలాగే మీడియా వారు కూడా మాకు చాలా సహకరించారు. వారి అన్ని ఒత్తిళ్లతోటే నిన్న జరిగిన కేబినెట్ మీటింగ్లో ఆర్టీసీలో యూనియన్లతోటి అంతా జరిగింది. వాళ్ళంతా నా బిడ్డలే, మీరు విధుల్లోకి చేరాలని నిర్ణయించడం జరిగింది.